హలో, హలో, యా చెప్పండి. ఆర్జే శేఖర్ గారా అండి? అవునండి, నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అండి. చెప్పండి. ఈ ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చండి మీతో? చెప్పండి చెప్పండి. ఈ రాజ్తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ గురించి కొంచెం, అంటే ఈ ఏంటండి పర్పస్ అంటే, నాకు కొంచెం టీవీలో చూస్తున్నాం మేము. ఓకే. ఎందుకో నాకు కొంచెం, నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, అదంతా చూడగా ఏమో లావణ్యకే కొంచెం అన్యాయం జరుగుతుందేమో నాకు అనిపించింది. బట్ మీతో మాట్లాడితే కొంచెం మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి క్లారిటీ వస్తుందేమో అని ఓకే, అడుగుతున్నానండి. నేను మీకు కొన్ని పంపిస్తాను, విన్న తర్వాత మీరు కాల్ చేయండి. చూసానండి మీరు పెట్టినవి, నాకు అంటే ఆల్రెడీ స్టూడియోలో పబ్లిష్ చేశారు కదా, అవేనా? స్టూడియోలో పబ్లిష్ చేసినవి కాదండి, ఇంకా పంపిస్తాను, కొన్ని వినండి. మీకు వాట్సాప్ చేయనండి ఈ నంబర్కి. వాట్సాప్ పెట్టండి. హాయ్. ఓకే ఓకే ఓకే. హలో హలో హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం. అయితే ఇది ఆల్రెడీ చూసామండి మేము, మీరు ఛానల్స్ లో అట్లా వీటిలో ఇచ్చారు కదా ఇది. దాంట్లో బీపీ క్వశ్చన్ వినుంటారు, బీపీ లేకుండా విన్నారా ఇప్పుడు? విన్నాను విన్నానండి కంప్లీట్ గా. అది కొన్ని కావ్యాస్ మీడియా ఇంకో కొన్ని కొన్ని ఛానల్స్ లో వేసారండి కంప్లీట్ ఆడియోని కూడా చూసాను నేను. ఆవిడ తిట్టింది అది ఓకే, కాకపోతే ఇక్కడ నాకు ఈవిడ వైపు కంటే నాకు రాజస్థాన్ వైపు ఎక్కువ తప్పు కనిపిస్తూ ఉందండి. ఓకే. ఎందుకంటే ఎందుకంటే అతను 2017 నుంచి అతను నోటి వెంట అతనే చెప్పిన విషయం ఏంటంటే, 17 నుంచి నేను అమ్మాయిని ముట్టుకోవడం ఆపేసిన అన్నాడు కదండి. 17 నుంచి ఈ అమ్మాయి లైఫ్ లోకి మస్తాన్ సాయి ఎంటర్ అయింది 2022. ఆ అమ్మాయి అందులో మెన్షన్ చేసింది, ముఖపరిచయం కూడా 22 లో జరిగిందని. ఓకే. అంటే ఒక 5 సంవత్సరాలు ఆడది ఎదురు చూసి తర్వాత సరే మీరు అన్నట్టు ఈ లేకపోతే అప్పుడులోనే మూవ్ అయిపోయింది. ఓకే, సింగ్ టూ అని ఒకడు ఉన్నాడు, దానికన్నా ముందు పేరేంటి మధుకర్ అని సందేశ అసిస్టెంట్ ఉన్నాడు, కిరణ్ అని ఉన్నాడు, చాలా పెద్ద లిస్టే ఉంది. బట్ దేర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి నేను ప్రూవ్ చేయలేను. కాకపోతే ఈ బిడ్డ రాజ్తరంతో ఉండగానే వేరే వాళ్ళ తరఫులో ఉన్న మాట కూడా నిజం. రాజ్తరం 2017 వరకు ఎలాంటి అఫైర్ లేదు, ఆ అమ్మాయి నాతో సవ్యంగా ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్లో 15 నుంచి బిహేవియర్లో మార్పులు వచ్చినాయి అన్నాడు అతను. అతను 2012 నుంచి, అవునండి తెలియదు, ఎందుకంటే అతను ఓన్లీ పోయి షూటింగ్ పోతాడు వస్తాడు, ఇక్కడ ఈవిడేం చేస్తుందో ఆయనకు తెలియదు కాదు. కాకపోతే మనకి అంటే మీకు తెలియదు, నేను ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్న గౌరవ నిజాలు ఈవిడ ఎంతమంది అఫైర్లు పెట్టుకునే ఒక ప్రాంతాడంత లిస్ట్ ఉంది. కాదండి, ఇప్పుడు వాళ్ళిద్దరు కపులు, వాళ్లకు తెలియని విషయాలు మనకు తెలిస్తే అంటే ఎలాగండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఎలాగంటే అండి, ఎలాగంటే అండి, మీరు ఒకసారి కామెంట్లు పెడుతుంటారండి కొంతమంది కింద. ఓకే, కామెంట్లు పెట్టేప్పుడు దాని నిజాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే, కామెంట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఏం చేసింది, నా నంబర్ పబ్లిక్ గా అనౌన్స్ చేసేసింది లైవ్ లో. ఓకే, ఆ దెబ్బకి ఈవిడికి సంబంధించిన పితృలు కానీ, ఈవిడికి సంబంధించిన బాధితులు కానీ, లేకపోతే నిజం తెలిసిన వాళ్ళు కానీ అందరు నాకు ఫోన్ చేసి ప్రూఫ్లతో సహా నాకు పంపిస్తున్నారు. ఓకే, నేనేం కాబట్లా ఆటోమేటిక్ అవే వస్తున్నాయి ఇవాళ. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, పోనీ మీరు అనుకున్నట్టుగా 21 వరకు పాపం ఆవిడ ఒంటరిగానే ఉన్నారు. అయితే 21 వరకు ఉన్నప్పుడు అంటే మీరు మనం మగాళ్ళమైనా ఒక క్వశ్చన్ రైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు 12 నుంచి 17 దాకా ఒక ఆడదాంతో మనం కలిసి ఉండి ఫిజికల్ కలిసిన తర్వాత సడన్ గా 17 ఆపేసిన అంటే ఏంటండి దాని అర్థం? అంటే వేరే ఒక ఈ అమ్మాయి అవసరం మనకు లేనట్టు, లేకపోతే ఆ అమ్మాయితో ఫిజికల్ గా నీడ్ లేదు మనకి, వేరే ఇంకో అమ్మాయి కనెక్ట్ అయినట్టు అర్థం అక్కడ. కాదు, మీ ఇష్టం మీరు అర్థం చేసుకుంటే దానికి నేనేం చెప్తాను, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మూవ్ అయిపోయిందని ఇతను కామ్ అయిపోయాడు. లేదు, అతను ఆ విషయం చెప్పలేదు మనకు. అతను 17 జరిగిన విషయం అతను మనకు క్లియర్ గా చెప్పింది, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండి ఆయన. ఆవిడ చెప్పగలను, ఆవిడ మాటల్లోనే మీరు గమనిస్తే ఒక ఎఫ్ఐఆర్ లో ఆవిడ క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది, నాకు 2017 చింటూ అనేవాడు పరిచయం, వాడే నాకు డ్రగ్స్ నేర్పించాడు. ఆ చింటూ అనేవాడు గురించి మీరు ఆ కాల్ రికార్డ్ ఇందాక మీకు పంపించిన రికార్డు లో నేను దొంగడానికి ఒక మగడు కావాలి అట్లాంటి చింటు లేడా నా చింటు అని చెప్పి అందరం మీరు గమనించారా? అది నేను గమనించాను. అయితే దాన్ని మనం ఇప్పుడు కాయిన్ కి ఒకవైపే చూస్తున్నాం. రెండో కోణం ఏంటంటే, ఇప్పుడు ఆ అతను 2017 ఆ అమ్మాయిని ముట్టుకోవడం ఆపేసిండు కాబట్టి, అతను వేరే అమ్మాయితో వెళ్తున్నాడు కాబట్టి అతని ఈమె పెయిన్ అతనికి అర్థం కావాలని మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? ఎవరు? చాలా క్లియర్, అది
క్లియర్ అండి. ఇప్పుడు పది, ఇప్పుడు 12 నుంచో 10 నుంచో వాళ్ళ పరిచయం ఉంటే 17 వరకు నేను అమ్మాయితో కాపురం చేసిన, 15 తర్వాత మా మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, బట్ అయినా నేను 17 తర్వాత అమ్మాయిని ముట్టుకోవడం ఆపేసిన, అంటే జనరల్ ఏ మగాడైనా ముట్టుకోవడం ఎందుకు ఆపేస్తాడు? సడన్ గా అతనిలో ఆ ఫీలింగ్స్ అయినా తగ్గిపోయి ఉండాలి, లేకపోతే వేరే ఇంకో ఆడది అతని జీవితంలోకి వచ్చాయని ఉండాలి. ఏ మగాడైనా ఎంతకాలం అవుతుంది అలాంటప్పుడు, ఏ వైఫ్ అయినా జనరల్ గా ఎవరైనా, ఏ ఆడపిల్ల అయినా లేకపోతే ఏ జీవి అయినా లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జంతువు అయినా సరే సెక్సువల్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. మొగుడు దగ్గర మగతనం చచ్చిందని ఆడతానని చంపుకోలేదు కదా. అలాంటప్పుడు వెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయినే తప్పని చెప్పి అంటే మనం ఎట్లా కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇప్పుడు నడిచే డిబేట్ లో మొత్తం అదే కదా, ఇప్పుడు డిబేట్ లో మొత్తం అదే కదా. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది కాదు, ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎవరు తప్పు పట్టట్లా, కానీ ఆవిడ వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? మస్తాన్ లేదండి, అతను కలిసే ఉన్నామంటున్నారు కదా వాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? వాళ్ళు కోకాపేటలోనే ఉంటున్నాం మేము కలిసి 10-12 నుంచి. కోకాపేటలో ఎన్నో ఇల్లు మారుతూ కోకాపేటగా ఈ మధ్య వచ్చారు. ఈ మధ్య మీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ మస్తాన్ సాయితో సంబంధం పెట్టుకుందనే విషయం మీరు నమ్మారా లేదా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక మగాడు ఆడదాన్ని, ఒక మగాడులో మగతనం చచ్చిందని ఏ ఆడది ఆడతానని చంపుకోలేదండి, చంపుకోలేదండి. వినండి, ఇప్పుడు నేను 2022లో ఒప్పుకోవడానికంటే ముందు 17లో రాజస్థాన్ అఫేర్ పెట్టుకున్నాడని మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకున్న తర్వాత నేను ఒప్పుకున్నానని చెప్తాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు అతని గురించి అతను ఒప్పుకున్నాడా లేదా నాకెలా తెలిసింది అంటే, మరి అతని వైపు మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారండి? ఇప్పుడు అతని లైఫ్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, 2017 తర్వాత సడన్ నా ఫ్రెండ్ నేను సేవ్ చేస్తానన్నారు, నా ఫ్రెండ్ నేను సేవ్ చేయడానికి వచ్చానన్నారు మీరు. వాళ్ళు 100 కాల్ రికార్డ్ కాదండి, వాళ్ళ మధ్యలో 100 జరుగుతాయండి, అవి మనం ఎందుకు చూపించాలండి? మనకేం అవసరం అండి? ఇప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్యకు మీకు మధ్యలో, మీ ఇద్దరు మధ్యలో 100 జరుగుతాయండి, అయితే మాత్రం నేను చూసి లేదు లేదని చెప్పి నేను మీ మధ్యలోకి ఎట్లా దూరుతానండి? నాకేం అవసరం? ఇప్పుడు మీ 4 గోడల మధ్య జరిగేది మీ మధ్యలో ఉంటది, నాకేం సంబంధం? గోడల మధ్య జరిగింది, నేను బజార్ కి తీసుకొచ్చుకుంటే అప్పుడు నేను మాట్లాడాలి. మీరు బజారుకు తెచ్చిన మీ మధ్యలో ఏం జరిగింది అనేది క్లుప్తంగా నాకైతే తెలియనప్పుడు నేనైతే ఏం మాట్లాడనండి? నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మరి తెలిసినప్పుడు రాజు సార్ 2017 తర్వాత లావణ్యని ఎందుకు తాకలేదు అది చెప్పండి. మరి ఆవిడ చెప్తుంది వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు కాబట్టి నేను ఆ రోజు ఆడియో కాల్ లో అట్లా అరిసిన అంటుంది అమ్మాయి. మరి నిజం మీరు చెప్పండి సార్, నిజం ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పాలంటారు, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు అంటారు. ఇదేనా అండి మీ డిబేట్? నాకు అర్థం కాదు ఏంట్రా బాబు ఇది. కట్.